కోపం లేదా, కసి లేదా, మీ బాధలు గుర్తురావా? మీకు వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసు పడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసరం కాదు మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు రాజధాని, బెస్ట్ రాజధాని చేయాలనుకున్న పోలవరం 72% పూర్తి చేసి, పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు, ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధికి పుంతలు దొక్కిచ్చాను, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నంద్యాల బై ఎలక్షన్లో నేను వచ్చా, రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా, చేశానా లేదా అని అడుగుతున్నా. ఈ నంద్యాలలో 14,500 ఇండ్లు ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో కట్టించానా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్ళయింది నేను కట్టిన ఇండ్లకు రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు, కానీ మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కరెంటు పోలు కనబడిస్తే దానికి రంగు, లేకపోతే ఎక్కడ శ్మశానం ఉంటే దానికి కూడా ఒక రంగు. ప్రతి ఒక్క దానికి రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు రంగులేసుకుని నేను మొత్తం మార్చేశా మార్చేశారని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీ అందరికీ, మళ్ళీ నంద్యాల అభివృద్ధి కావాలంటే తెలుగు